బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద 136వ మేడే దినోత్సవ పోస్టల్ ఆవిష్కరణ సందర్భంగా బి మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కాంట్రాక్ట్ వ్యవస్థ దుర్మార్గమైందని రాష్ట్రం ఏర్పాట్ అయితే ఈ కాంట్రాక్ట్ సిస్టాని రద్దు చేస్తానని చెప్పారని కానీ నేటికి కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కాలేదని అదే దోపిడి విధానం కొనసాగుతుందని ఇవే కాక బంగారు తెలంగాణలో వివిధ రకాల 73 కనీస వేతనాల షెడ్యూల్ ఎంప్లాయ్‌మెంట్స్ జీవోలు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని మండిపడ్డారు 136 సంవత్సరాల నాడు చికాగో నగరంలో 8 గంటల పని దినంకై పోరాడిన కార్మికుల పోరాట స్ఫూర్తితో కనీస వేతనాల సాధనకై మెరుగైన జీవనానికై అధిక ధరల నియంత్రణకై పోరాడతాం అని పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గంపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ముఖ్యంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులపైన నేటి పాలకులు ఈ రోజు కార్మికుల హక్కుల్ని కాలరాసేటటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు కార్మికుల శ్రమ దోపిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఈ దోపిడి వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేస్తా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అంటేనే కార్మికుల్ని దోపిడి చేసేటటువంటిది అందుకని ఈ దోపిడి వ్యవస్థని రద్దు చేస్తా అందరికీ సమాన వేతనాలు ఇస్తా అని చెప్పి అన్నాడు కానీ ఈ రోజు మన దేశానికే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు చెప్తున్నది సమాన పడికి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా నేటి పాలకులు దాన్ని అమలు చేస్తలేరు అంటే వీళ్ళ దురుద్దేశం ఏంటిదో అర్థమవుతుంది మొన్ననే పిఆర్సీ ప్రకారం కనీస వేతనాలు 19,000 ఇవ్వాలని చెప్పి అన్నారు దానిపైన 30% వేతనాలు పెంచేయమని చెప్పి అన్నారు కానీ ఈ రోజు పాలకులు దాన్ని అమలు చేయట్లేదు కనీస వేతనాలు అంటే కనీసం 19,000 పైనే 30% పెంచి ఇవ్వాలని చెప్పి దాని ప్రకారం 26,000 రూపాయలన్నా తక్కువలో తక్కువ వస్తుండే కానీ ఈ రోజు అది ఇవ్వకుండా వాళ్ళు పొందుతున్నటువంటి తక్కువ వేతనాల్ని మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి వ్యతిరేకంగా మేడేని జరుపుకోవాలని చెప్పి మతోన్మాదానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం ప్రజల్ని చీల్చేటటువంటి విధానం తీసుకొచ్చి ఈ రోజు ప్రజల్ని కార్మికుల్ని విభజించి పాలించేటటువంటి విధానం తీసుకొచ్చింది వీటికి వ్యతిరేకంగా మనం కార్మిక వర్గాన్ని ఒక్కడి చేసి ఈ మేడేని విజయవంతం చేసుకోవాలని చెప్పి ఆ రోజు పోరాడాలని చెప్పి మా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పిలుపునిస్తుంది దాన్ని మేడే రోజు అందరూ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.